వెల్కమ్ దర్శకీ రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ లో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రకటించిన నాటి నుంచి మెగాస్టార్ కుటుంబానికి చెందిన రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా మరోవైపు నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ గోండు జాతి ముద్దుబిడ్డ కొమరం భీం పాత్రలో నటించారు ఇద్దరు స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన కథ కావడంతో ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఇస్తారని అందరూ భావించారు అయితే సినిమా చూసిన వారిలో కొంతమంది సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎన్టీఆర్ పాత్ర కంటే బాగుందని ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువగా ఉందని కామెంట్లు చేస్తున్నారు నిజానికి రామ్ చరణ్ అల్లూరి క్యారెక్టర్ సహా మిగతా షేడ్స్ ఎలివేట్ అయినంత బాగా ఎన్టీఆర్ కొమరం భీమ్ ఎలివేట్ అవ్వలేదని కొందరిలో అనుమానాలు ఉన్నాయి దానికి కారణం ఎన్టీఆర్ అమాయకపు ట్రైబల్ లుక్స్ విషయంలో కాస్త డిఫరెంట్ గా ఉండటం అలాగే చరణ్ ని అన్నా అన్నా అని పిలవడం కొద్దిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నట్టు చెప్పవచ్చు అదే రామ్ చరణ్ పోలీస్ లుక్ లో నీట్ షేవ్ చేసుకుని హైలైట్ అయ్యాడు ఆ తర్వాత మఫ్తీలో ఎన్టీఆర్ను కలిసిన గడిపిన సమయంలో కూడా ఆయన లుక్ హైలైట్ అయింది దానికి తగ్గట్టు అల్లూరి గెటప్ చరణ్ ని మరింతగా ఎలివేట్ చేసిందని చెప్పాలి కానీ ఎన్టీఆర్ కేవలం రెండే షేడ్స్కు పరిమితమవుతాడు ఒక పెద్ద ఊరిలో చదువుకొని పోలీస్ ఉద్యోగం సాధించిన వ్యక్తికి ఒక గిరిజన వ్యక్తికి తేడా చూపించకపోతే అర్థం ఏముంటుంది అనుకుని రాజమౌళి భావించి ఉండవచ్చు కానీ అదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఇబ్బందిగా మారింది నిజానికి చిన్న చిన్న డిఫరెన్సెస్ తప్ప ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్రలో ఎలాంటి హెచ్చు తగ్గులు లేవు ఆర్ చరణ్ కి సమానమైన క్యారెక్టర్ రాజమౌళి ఇచ్చారు అయితే సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే పబ్లిక్ టాక్ అంటూ మీడియా మైకులు ముఖాను పెడుతుంటే ఫ్యాన్స్ కొంచెం భావోద్వేగానికి గురవుతున్నారు అందులో భాగంగానే సినిమా ఫ్లాప్ అని ఇది రామ్ చరణ్ సినిమా అని అంటూ కామెంట్లు చేస్తున్నారు చరణ్ తొంభై శాతం ఉంటే ఎన్టీఆర్కు పది శాతం మాత్రమే ప్రాధాన్యత ఉందని నాలుగేళ్ల డేట్స్ తీసుకుని ఇలా చేయడం ఏమీ బాగోలేదని రాజమౌళిని విమర్శిస్తున్నారు ఆ సైడ్ క్యారెక్టర్ కోసం ఇంకెవరినైనా చూసుకోవాల్సింది కానీ ఇలా చేయడం తగదని విమర్శిస్తున్నారు కొందరు అభిమానులు మరికొందరు మాత్రం వారిద్దరి పాత్రలు కరెక్ట్గానే కుదిరాయి అని ఎవరిని ఎక్కువ చేసి మరొకరిని తక్కువ చేసే ప్రయత్నం రాజమౌళి చేయలేదని అంటున్నారు మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ దిస్ ఇస్ సుమన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ ఎంజాయ్